అనంతపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఓ మహిళ మరణించగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడ ఉన్న వాళ్ళు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా అనంతపురం కరెస్పాండెంట్ సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, ప్రమాదం ఎలా జరిగింది, ఏం చెప్తున్నారు అక్కడ వాళ్ళు? గుడ్ మార్నింగ్ పవన్. ఈరోజు తెల్లవారుజామున అతివేగంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లిమో లైన్ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి అనంతపురం తపోవనం దగ్గర ప్రమాదం జరిగింది. బస్సు అతివేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. అదేవిధంగా ప్రయాణికులు కూడా చెప్పారు. బస్సు అనంతపురం సమీపంలోని ఓ టోల్గేట్ సమీపంలో బస్సు డ్రైవర్ అక్కడ టోల్గేట్ సిబ్బందితో గొడవ పడ్డారని, దాదాపు అక్కడే అరగంట పాటు బస్సు ఆపేశారని చెప్పారు. అయితే ఆ సమయంలో తమంతా నిద్రలో ఉన్నామని, కొద్దిసేపటికే బస్సు డ్రైవర్ అతివేగంగా డ్రైవ్ చేయడంతో పాటు సడన్ బ్రేక్లు వేస్తూ డ్రైవింగ్ చేశాడని, దాంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్లుగా ప్రయాణికులు చెప్తున్నారు. ప్రమాదానికి ప్రధాన కారణం బస్సు అతివేగమేననేసి ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడ ఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో గాయపడిన వారు 9 మందిలో కూడా నలుగురు పరిస్థితి కొంత నలుగురికి తీవ్ర గాయాలని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన మహిళ అయితే ఎవరైతే ఉన్నారో ఆమె ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళగా పోలీసులు చెప్తున్నారు. పవన్, సురేష్, మరి మిగతా ప్రయాణికులు అక్కడే ఉన్నారా, లేదంటే వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా? ప్రయాణికులు, గాయపడిన ప్రయాణికులందరూ కూడా ప్రయాణికులు మొత్తం ప్రథమ చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి వెళ్ళారు. అందులో స్వల్ప గాయాలైన వారిని కూడా అనంతపురంలోని ఓ ఘటన జరిగిన ప్రదేశం సరిహద్దులో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళంతా ప్రస్తుతం అక్కడ ఉన్నారు లగేజ్ తోటి. బంధువులకు సమాచారం అందించారు, ప్రమాదం జరిగిన వివరాలు కూడా అందించారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేయలేదు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా అనంతపురంలోనే ఉన్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.